ఊటీ న్యూస్. నా భర్త బౌడు తౌడు బాబు ఆచూకీ తెలపండి, లేకుంటే కోర్టులో హాజరుపరచాలని ఇంజరి పంచాయతీవాసి సింహాచలం వేడుకలు. విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం మారుమూల ఇంజరి గ్రామానికి చెందిన బౌడు తౌడుబాబు అనే గిరిజనుణ్ణి మావిష్ట అనే నెపంతో ఈ నెల 7వ తేదీన పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారని, ఇప్పటి వరకు తౌడుబాబు ఆచూకీ పోలీసులు చెప్పడం లేదని భార్య సింహాచలం గ్రామస్తులతో కలిసి పాడేరు సబ్ కలెక్టర్ వి అభిషేక్ ఎస్పీ జగదీష్ను కలిసి తౌడుబాబు ఆచూకీ తెలపాలని, తప్పు చేస్తే కోర్టులో హాజరుపరచాలని విన్నవించారు. నా భర్త పేరు బౌడు తౌడు బాబు, నా పేరు బౌడు సింహాసనం. మేము మా ఆయన ఇంతకుముందు లచ్చలైట్లు ఏ విధంగా భావించేవారంటే, నీవు పోలీసుల నుండి నీ హోమ్ గార్డు చేస్తున్నావని మాకి చాలా ఇబ్బంది పెట్టేవారు. మీ నట్టిల్లులో నీవు ఫోన్ పాన్ తీసుకొని మరి నీవు పోలీసులు వచ్చినప్పుడు నీవు మాకి లచ్చలైట్లు పట్టిస్తాంటివని చాలా ఇబ్బంది పెట్టేవారు సార్. ఇబ్బంది పెట్టి మా ఆయనకి తన్నడం కానీ కొట్టడం కానీ చాలా ఇబ్బంది పెట్టారు. మా పిల్లల వీధులతోనూ మేము కుటుంబంతోనూ మేము ఇలాగే రైతు పని చేసుకో బతికే వండ్లకి అలాంటి ఇబ్బంది పెడుతుండగా మరి ఇప్పుడుకో 10-15 సంవత్సరాల దాకా మా ఆయనకి బయట తిరగకుండా అలా ఉంచేసినారు సార్. ఊర్లోనే ఉంచేసినారు. నీవే సెంతకు వెళ్ళవద్దు, ఏ చుట్టాలు వెళ్ళవద్దు, ఎవరు చచ్చిపోయినా ఎక్కడ కూడా వెళ్ళకూడదని మాకు బయట ఏటు పంపించట్లేదు సార్. అలాగే నిర్బంధం పెట్టేస్తే అలాగే ఉన్నాము. ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏం జరిగింది, మళ్ళా నీవు ఈ పోలీసులు ఏమన్నారు, నీవు లచ్చలైట్ల మీద సహకారం చేస్తున్నావు, మాకు వచ్చిన వాళ్ళకు నీవు లచ్చలైట్లు పట్టిస్తున్నావని ఈ పోలీసులు పెట్టారు సార్. పోలీసులు ఈ పోస్టర్లు పెట్టారు. మరి ఎక్కడన్నా దశలితే తౌడు బాబును కలిసి చంపేయండి, వాడికి ఎక్కడ కూడా మరి ఇలాగ పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ కానీ తీసుకుని రావడానికి లేదు అని పోస్టర్లు పెట్టారు సార్. ఆ భయం చేత మా ఆయన ఎక్కడ కూడా మా పిల్లలు చదివించుకుంటున్నాము, మంచి ఏపీఆర్ కానీ ఇలాంటి స్కూల్లో సీట్ వచ్చినా కూడా మా ఆయన వెళ్ళకుండా మరి నేనే వెళ్ళి పక్క వండ్లు తీసుకొని వెళ్ళి అప్పుడు మా మర్దంలతో స్కూల్లో చదువుతున్నారు సార్. అలాంటప్పుడులో కూడా నేను మా ఊరు గ్రామస్తులకు తీసుకువెళ్ళి అక్కడ సంతకం కానీ ఇది కానీ పెట్టించుకొని మేము అలా చదివించుకున్నాం సార్. అలా చదివించుకున్నప్పుడు కూడా ఇప్పుడు దాకా మా ఆయన ఇలాంటి నిర్బంధం ఈ పోలీసుల నుండి కూడా పెట్టగా ఎక్కడన్నా నాకు దశలితే చంపేస్తారు కదా నేను ఎందుకు బయట తిరగడమని అలా కామని ఇంటికి ఉండిపోయినారు సార్. ఉండిపోయిన తర్వాత మొన్న పోయిన వారము ఆదివారం రోజు సార్, ఆదివారము మా ఇంటి నుండి 6 గంటల టైంకి మరి బయలుదేరి మా నాన్నగారి ఇంటికి నిట్టపుట్లో వచ్చారు సార్. నిట్టపుట్లో వచ్చిన తర్వాత నైట్ ఆదివారం ఉండిపోయి సోమవారం తెల్లవారం 6 గంటల నుండి వస్తుండగా మధ్య దారిలో 7 గంటల టైంలో మా ఆయనకి తౌడు బాబు పట్టుకున్నారు సార్. పట్టుకున్న తర్వాత అప్పుడు మా ఆయనతో మా బుజ్జోడ కొడుకు వస్తున్నాడు, మా యొక్క కొడుకు వస్తుంటే వాడికి మరి ఎక్కడి నుండి కార్ తోట తీసుకొని వచ్చేసి వారి బైక్తో వస్తున్నప్పుడు ఆ బైక్ వెకలేకుండా బైక్ ఒక పోలీసుడు పట్టుకొని కారు వరకు ఎక్కబెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పాడేద్దాకా తీసుకొని వచ్చారు సార్. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మా కొడుకు మా యొక్క కొడుకు పంపించేసారు. పంపించి మరి కూడా నీవు ఈరోజు నీవేమైనా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి లేదు, ఈరోజు నీ పాడేరులోనే ఉండవాలి, పాడేరులోనే ఉండకుంటే నీ మా అన్నయ్య గారికి మావోయిస్ట్ అనేసి పోలీసులు తీసుకెళ్ళిపోయారని మాకు తెలిసింది సార్. సోమవారం గత 7వ తారీఖున సరీ నెలనే తీసుకెళ్ళిపోయి ఇప్పుడు దాకా కనీసం ఏ విషయం కూడా మాకు తెలియకుంటే మరి ఇలాగ ఉన్నది సార్. మేము ఈ విషయం తెలుసు పట్టుకెళ్ళిపోయారని విషయం తెలుసుకొని మేము పెదబయలు వచ్చాము. పెదబయలు మరుసటి రోజు వచ్చాము మంగళవారం. వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మాకు అతనితో మాట్లాడిన తర్వాత ఏ విషయం మాకు చెప్పలేదు. పలాన్ దగ్గర ఉన్నారని చెప్తున్నారు కానీ నాకు కరెక్ట్ అయిన ఆచూకు మాకు చెప్పట్లేదు. ఇంటి వారంతా అసలు అన్నం తినకుండా చాలా ఇబ్బందులతో మేము ఉన్నాము. పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఇంటి వారికి ఏం చెప్పాలో మాకు కూడా అర్థం కావట్లేదు. మాది కూడా ఒక ఏంటంటే ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి నుంచి కంప్లైంట్ మళ్ళీ ఒక కంప్లైంట్ ఇద్దామనేసి అంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఆచూకు మాకు తెలుస్తుందామని తెలిస్తే ఏ ఒక సర్పంచ్ నుంచి కానీ ఏ ఒక్క వ్యక్తి నుంచి కూడా సమాచారం డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఎటువంటి సమాచారం ఇంటికి అందలేదు. లేని పక్షంలో సబ్ కలెక్టర్ దగ్గర మేము మా యొక్క విషయాలు సార్ మాది ఇలా జరిగిందని చెప్తే ఆ సారు లెటరు ఇలా రాసి చూపించారండి. రాసి ఏఎస్పీ దగ్గర కలవమని చెప్తే ఇక్కడ పాడేరు ఏఎస్పీ దగ్గర మేము వచ్చేసి కలిస్తే
అతను మేము కూడా ఇంకా విచారించాలని చెప్తున్నారు సార్ ఇప్పుడు 7వ తారీఖు అంటే ఈ రోజు దగ్గరికి 10 11 రోజులు అయిపోతున్నాయి సార్ ఇప్పుడు దాకా ఏ విషయం మాకు చెప్పట్లేదు సార్ ఇప్పుడు చెప్తే ఇప్పుడు అలా 24 అవర్స్ లో ఈ విషయం తెలియాలి కదా సార్ ఎలాగైనా కానీ మాకు ఈ విషయం ఇప్పుడు దాకా మాకు తెలియలేదు సార్ ఎలాగైనా ఈ యొక్క విషయం మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఏదైనా మాయనకు వీడు తప్పు చేస్తే కేసైనా కట్టేయనట్టు చూపించాలి అంటే కోర్టులో హాజరుపరచాలి హాజరుపరచాలి సార్ ఈ రెండు ఏది కూడా చేయలేదు సార్ బేసరెత్తుగా లేకపోతే తప్పు లేదని చెప్తే కన్నా బేసరెత్తుగా విడుదలనే చేయాలి సార్ అలాంటి విషయం మేము మాట్లాడకుండా మారుమూలలంటి ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా పట్టుకొని వచ్చి తీసుకొస్తే ఎంతవరకు సమన్యాసం సార్ గవర్నమెంట్ స్పందించాలి సార్ దానికి మర్చిపోకండి।